లైసెన్సులు లేకుండా రోడ్ ఎక్కుతున్న మైనర్లు యమ కింకర్లుగా మారారు. రోడ్లపై అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేస్తూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వరుసగా ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఈ కుర్రాలకు బుద్ధి రావట్లేదు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. హైదరాబాద్ లో మరో ర్యాష్ డ్రైవింగ్ ఉలిక్కి పడేలా చేసింది. లైసెన్స్ ఉంటేనే డ్రైవింగ్ చేయాలి, ఇది కామన్ సెన్స్. నాలుగో తరగతి పుస్తకాల్లో కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, కానీ కుర్రాళ్లు మాత్రం లైసెన్స్ లేకుండా రోడ్ ఎక్కేస్తున్నారు. వచ్చిరాని డ్రైవింగ్ తో జనాల ప్రాణాలు తీస్తున్నారు మైనర్లు. ఇటీవల ఎన్ని ప్రమాదాలు జరిగినా మైనర్ల మైండ్ సెట్ మారట్లేదు. నిబంధనల్ని లెక్క చేయకుండా రోడ్లపై షికార్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో మరో ర్యాష్ డ్రైవింగ్ ఉలిక్కి పడేలా చేసింది. అంబర్పేట్ డీడీ కాలనీలోని సోమసుందర్ నగర్ లో ఓ మైనర్ కారు నడిపి బీభత్సం సృష్టించాడు. ఎదురుగా వస్తున్న వ్యక్తిని తప్పించబోయి అదుపు తప్పి పక్కన పార్క్ చేసి ఉన్న కార్లపై తోసుకెళ్లాడు. ఈ ఘటనలో ఒకరికి గాయాలవగా రెండు కార్లు ధ్వంసమయ్యాయి. అతన్ని కొంచెం తప్పించడానికి అనిపోయి రైట్ సైడ్ కి తిప్పినట్టు కారు తిప్పితే ఆ స్పీడ్ లో పక్కన పార్క్ చేసిన రెండు వెహికల్స్ ని ఢీకొడుతూ ఆ యొక్క వ్యక్తికి కూడా సైడ్ లో తగిలింది. ఆ వ్యక్తికి ఫ్రాక్చర్ అయింది. ఇది కూడా తాగుబోతు వీరంగమే అనుకున్నారు. పోలీసులు వెంటనే ఆ యువకుడికి బ్రీత్ అనలైజర్ తో పరీక్షలు జరిపించారు. మద్యం తాగలేదని నిర్ధారించారు పోలీసులు. ఆసుపత్రిలోనూ మరోసారి పరీక్ష జరిపారు. ఘటన జరిగిన సమయంలో కారులో ఎంతమంది ఉన్నారనే దానిపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. ర్యాష్ డ్రైవింగ్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు మైనర్ పై కేసు నమోదు చేశారు. అంతేకాదు మైనర్ కు కారు అప్పగించినందుకు అతని తండ్రి రమేష్ పైన కేసు బుక్ చేశారు. లైసెన్స్ లేని వ్యక్తికి ఇవ్వడానికి సంబంధించిన సెక్షన్ అది. తర్వాత 181 ఏమో దానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు కాబట్టి 181 ఈ సెక్షన్స్ లో ఎంవి యాక్ట్ లో పెడుతున్నాము. ప్లస్ రెగ్యులర్ సెక్షన్స్ ఐపీసీలో 338, 279 కూడా పెడుతున్నాం. కారుతో బీభత్సం సృష్టించిన యువకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి రమేష్ కొడుకు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువకుడు స్నేహితులతో కలిసి కారులో కళాశాలకు వెళుతున్నట్టు తెలుస్తోంది. కారులో మద్యం బాటిళ్లు ఉండటంతో కలకలం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం నగర శివారులో ఇలాంటి ప్రమాదమే తల్లి కూతుళ్లను ఆసుపత్రి పాలు చేసింది. గాంధీ జయంతి రోజున తపతాగి ముగ్గురు కుర్రాళ్లు ర్యాష్ డ్రైవింగ్ తో తల్లి కూతుళ్లను ఢీకొట్టారు. హైదరాబాద్ లోని పెద్దంబర్పేటలో జరిగింది ప్రమాదం. ఈ ప్రమాదంలో లాలాగూడకు చెందిన శ్రీదేవి, ఆమె కూతురు సంజన తీవ్ర గాయాలు పాలయ్యారు. కారునే బారుగా మార్చేసిన దృశ్యాలు షాక్ ఇచ్చాయి. తాగడానికి తినడానికి అన్ని సిద్ధంగా చేసుకుని హైవే ఎక్కారు. సాయంత్రం నుంచే తాగడం మొదలుపెట్టి రాత్రి అయ్యేసరికి ఘోర ప్రమాదానికి కారణమయ్యారు. యాక్సిడెంట్ చేసిన తాగుబోతులు కారు వదిలేసి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు వారిని కటకటాల్లోకి పంపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి సంజన చావుబతుకుల మధ్య చికిత్స పొందుతూ ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఇక అంతకుముందు తాగుబోతు కుర్రాళ్లు రమ్య ఇంట్లో నింపిన విషాదం ఎప్పటికీ మరవలేనిది. ఆరుగురు తాగుబోతులు మిట్ట మధ్యాహ్నం తప్పతాగి బిజీ రోడ్లపై అడ్డదిడ్డంగా దూసుకొచ్చి ఓ కుటుంబానికి పేడకలగా మారింది. మిట్ట మధ్యాహ్నం ఓ పబ్లో తప్పతాగిన ఆరుగురు కుర్రాళ్లు అదే మైకల్లో రోడ్డెక్కారు. డివైడర్ ను ఢీకొట్టిన తాగుబోతుల కారు ఎదురుగా వస్తున్న రాజేష్ కారు మీద పడింది. రెండు రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన రాజేష్ స్పాట్ లో చనిపోయాడు. అదే కారులో ఉన్న చిన్నారి రమ్య కోమాలోకి వెళ్లి చనిపోయింది. కొన్ని రోజుల చికిత్స తర్వాత రమ్య తాత మధుసూదనాచారి ప్రాణాలొదిలారు. ఈ ఘటనలో రమ్య తల్లి రాధిక కాలు విరిగిపోయింది. ఎంతో ఆనందంగా ఉన్న వీళ్ల కుటుంబం తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్ తో విషాదంలో మునిగిపోయింది. ఇవే కాదు, హైదరాబాద్ లో తాగుబోతులు మైనర్ల వీరంగాలు అప్పుడప్పుడు సంచలనంగా మారుతున్నాయి. తాగేసి కొందరు, లైసెన్స్ లేకుండా ఇంకొందరు నడి రోడ్డుపై వాహనాలతో సర్కస్ ఫీట్లు చేస్తూ జనం ప్రాణాలతో చెరగాటమాడుతున్నారు. రమ్య విషాదం తర్వాత పోలీసులు మైనర్లపై ఫోకస్ పెట్టారు. డ్రంకన్ డ్రైవర్లతో హడలెత్తించారు. ఈ హడావుడి కొంతకాలమే కనిపించింది, ఆ తర్వాత మళ్లీ మామూలే. ఇప్పుడు మళ్లీ మైనర్లు వాహనాలతో రోడ్ ఎక్కుతున్నారు, బీభత్సం చేస్తున్నారు. లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే జైలుకు పంపుతామని హెచ్చరించినా ఏమాత్రం భయపడట్లేదు మైనర్లు.
తాజాగా అంబర్పేటలో ర్యాష్ డ్రైవింగ్ తో బీభత్సం చేసింది మైనరే. మద్యం సేవించకపోయినా కారులో బాటిల్స్ దొరికాయంటే ఆ కుర్రాడి అలవాట్లేంటో అర్థం చేసుకోవచ్చు. తాగకుండా కారు నడిపితేనే పరిస్థితి ఇలా ఉంది. ఒకవేళ తప్పతాగి రోడ్డెక్కి ఉంటే ఏం జరుగుండేదో ఊహించడానికే భయం వేస్తుంది. హైదరాబాద్ లో మైనర్లు తాగుబోతులుగా మారి చేసే వీరంగాలు ఎన్నెన్నో. అందులో ర్యాష్ డ్రైవింగ్ ఒకటి. వీకెండ్ వస్తే చాలు, రేసులతో దూసుకెళ్తుంటారు. రాత్రి పగలు తేడా లేకుండా బార్లలో పప్పుల్లో తాగి తందనాలాడుతున్నారు. ఆ తర్వాత రోడ్డెక్కి బీభత్సం సృష్టిస్తున్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చెయ్యొద్దు, మైనర్లకు మద్యం సరఫరా చెయ్యొద్దు అన్న నిబంధనలన్నీ కాగితాలకే పరిమితం. బయట జరిగేది మాత్రం వేరు. కుర్రాళ్లు విచ్చలవిడిగా తాగేస్తారు. పట్టుమని 16 ఏళ్లు నిండకుండానే బాటిల్స్ ఎత్తేస్తున్నారు. బ్యాగులేసుకుని కాలేజీకి వెళ్లాల్సిన వయసులో పబ్బులకు క్యూ కడుతున్నారు. లైసెన్సులు కూడా రాకుండానే వాహనాలు వేసుకుని రోడ్లపై తిరుగుతుంటారు. ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే మైనర్ల అరాచకాలు బయటపడుతుంటాయి. అప్పుడు హడావుడి మొదలవుతుంది. ఆ తర్వాత అంతా మామూలే. మైనర్లకు మద్యం సరఫరా చేస్తే వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కానీ ఆ హెచ్చరికలు పనిచేస్తున్నట్టు లేదు. ఇప్పటికీ మైనర్ల దగ్గర మద్యం బాటిల్స్ కనిపిస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో మైనర్లే ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఇక లైసెన్సులు లేకుండా డ్రైవింగ్ లో సర్వసాధారణమైపోయింది. పోలీసుల స్పెషల్ డ్రైవ్లతో కాస్తో కూస్తో భయపడతారనుకుంటే కుర్రాళ్లు అస్సలు కేర్ చేయట్లేదని అర్థమవుతోంది. వరుసగా చాలా ప్రమాదాలు జరుగుతున్నా కుర్రాళ్లు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. తమ దారి తమదే అన్నట్టుగా దూసుకెళ్తున్నారు. ఉడుకు రక్తం, ఏదైనా చేసేయగలవన్న ధైర్యం, ఎవరినైనా ఎదిరించగలవన్న సాహసం, కానీ తెలిసి తెలియని వయస్సు, సరదాలు, చెడు సావాసాలతో దారి తప్పుతున్నారు కుర్రాళ్లు. హుక్కాతో ఎంజాయ్ చేస్తూ, రేసుల్లో దూసుకెళ్తూ, విలాసాల కోసం వెంపర్లాడుతూ వేసేవన్నీ తప్పటడుగులే. మైనర్లు ఇలా తయారవటానికి తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. ఫీజులు కట్టామా, ఖర్చులకు డబ్బులు ఇచ్చామా అనుకుంటున్నారు తప్ప కాలేజీకి వెళ్లాల్సిన వాళ్ళు ఏమేం చేస్తున్నారన్న దృష్టి పెట్టేవారే తక్కువ. విలాసాలకు అలవాటు పడుతున్న కుర్రాళ్లు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. వీరిని ఇప్పుడు దారిలో పెట్టకపోతే రేపు ఇంకెన్ని ఘోరాలకు కారణమవుతారు? జీవితంలో కీలకమైన దశ అయిన టీనేజ్ లో దారి తప్పితే కెరీర్ సర్వనాశనం కావడం ఖాయం. మొక్కే వంగనది మానే వంగునా అంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకమైన టీనేజ్ లో కుర్రాళ్లను సరైన దారిలో నడిపించకపోతే భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి.